నమస్కారం స్వామి. చెప్పునాయనా. స్వామి, జనరల్ గా స్వామీజీలు అంటే ఆశ్రమంలో ఉంటారు, మరి మీరేంటి ఇలా కార్పొరేట్ ఆఫీసులో ఉంటున్నారు? లాస్ట్ 3 మంత్స్ నుంచి ఎండలు భయంకరంగా ఉన్నాయి కదా, అందుకే ఇలా ఏసీ రూమ్ తీసుకున్నాను ఆయన. ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా స్వామి. ఇప్పుడు నీకు ఏసీ రూమ్ గురించి కావాలా, నీ జాతకం గురించి కావాలా? జాతకం కావాలి స్వామి. అబ్బాయ్, శని టాప్ టు బాటం నిన్నే చూస్తున్నాడు. నువ్వు నడిచెళ్తుంటే రాహు నీకంటే ముందు ఫ్లైట్లో వెళ్తున్నాడు. ఇక కేతు అంటావా, నీ జేబులోనే ఉండి నీ సంపాదన మొత్తం నెల నీకుండా చేస్తున్నాడు. మొత్తం మీద ఈ ప్రపంచంలో ఎవడికి లేనంత దరిద్రం నీ నెత్తి మీదే ఉంది. ఇప్పుడు దానికి పరిష్కారం లేదా స్వామి? నువ్వు కొన్ని హోమాలు యాగాలు చెయ్యాలి. ఒక వారం తర్వాత వస్తే అవేంటో చెప్తాను, ఇప్పటికైతే బయలుదేరు. అలాగే స్వామి. బాబు. స్వామి, ఫీజు. నా తల్లి నిండా దరిద్రం ఉందని మీరే చెప్పారు, అలాంటిది ఈ దరిద్రం ఫీజు ఎలా అడుగుతారు స్వామి? వీళ్ళేనండి నా ముగ్గురు అల్లుళ్ళు. మొదటోడు ఆల్మట్టి నాని. నమస్కారం అండి. పెద్ద డాక్టర్. రెండో వాడు ఊపుడు శ్రావణ్. నమస్కారం అండి. పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓహో. ఇక మా మూడో అల్లుడు విడాకుల శ్రీనివాస్, ఒక పెద్ద లాయరు. విడాకులు? విడాకులు వాళ్ళ ఇంటి పేరు. దాంతో పాటు 90 కేసులు విడాకులు ఇప్పించాడు అనమాట, 100కి దగ్గరలో ఉన్నాడు. నమస్కారం అండి. వీరా, మీ కట్నాలు ఇచ్చి మీ పెళ్లి చేయడానికి లోన్లు ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ నేనే. ఇన్నాళ్ళు గాలి ఎగిరిపోయే రింగ్ ఫిషర్ కంపెనీలకే లోన్లు ఇస్తారనుకున్నాను, పెళ్లిళ్ళకి కూడా లోన్లు ఇస్తున్నారా మీ బ్యాంకు వాళ్ళు? ఉన్న ఆస్తులు మీ అల్లులకి రాసిచ్చినారు, మళ్ళా మీకెలాగండి మోహన్ రావు గారు? మనకి వయసులో ఆస్తి పాస్తి దేనికయ్యా. కాకపోతే మా అల్లుళ్ళకి డబ్బు మీద ఏ మోజు లేదని తెలియజేయడానికి నేను చనిపోయినప్పుడు తలా ఒకరిని 1 లక్ష నా మీద పెట్టమన్నాను. ఏమయ్యా అల్లుళ్ళు, పెడతారు కదా? అదండి. ఇదిగోండి మామయ్య గారు, మీరు అడిగిన 1 లక్ష. మీ పెద్దలు డాక్టర్ అనే కానీ మిమ్మల్ని కాపాడుకోలేకపోయాడు. మామయ్య గారు, ఇదిగోండి మీరు అడిగిన 1 లక్ష. మామయ్య గారు, నా 100 విడాకులకే చూసి చచ్చిపోతానని నాకు మాటిచ్చి ముందే పోయారా? నేను అలిగాను. అయినా మీరు మాట తప్పినా నేను మాట తప్పను, మీరు అడిగిన 1 లక్ష ఇస్తాను. సమయానికి క్యాష్ లేక 3 లక్షలు చెక్ రాసి ఇక్కడ పెడుతున్నాను. ఈ 2 లక్షలు నేను తీసుకుంటున్నాను. మా అయ్యగారు, మీరు ఇంకా పోలేదా? నువ్వు ఇచ్చిన షాక్కి యమధర్మరాజు కూడా షేక్ అయ్యి చూసి రమ్మని పంపించాడు అల్లుడు. చెల్లి దా. ఏంటమ్మాయి కాశీ విశేషాలు? ఏముందక్క, దర్శనం బాగా జరిగింది, అన్ని క్షేత్రాలు తిరిగేశాము. అవును, ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి మీ ఆయన కనపట్లేదేంటమ్మాయి? అదా, గంగానదిలో మనకిష్టమైన వదిలేయాలంటారు కదక్క, నాకు మా ఆయన కన్నా ఇంకెవరిష్టం, అందుకే మా ఆయన వదిలేసా. మంచి పని చేసావమ్మా. కానీ గంగానదిలో వదిలేసిన వస్తువులు తిరిగి పైకి రాకూడదు, మీ ఆయనకి ఈతొచ్చు కదా. ఆ విషయం నాకు తెలుసక్క, అందుకే కాళ్ళు చేతులు కట్టేసి వదిలేసా. ఓలే అమ్మాయి, ఏం చేసినా మనం వాళ్ళ మంచి కోసమే కదా. అంతే కదక్క, అయినా వచ్చేవారం నువ్వు కూడా కాశీ వెళ్తున్నావు కదా, నువ్వే వదిలేస్తున్నావు. అదేంటమ్మాయి, నీకొక్కదానికే మీ ఆయన మీద ప్రేమ? నాకు మా ఆయన మీద ప్రేమే, నేను కూడా మా ఆయనే వదిలేస్తాను, మా ఆయనే వదిలేస్తాను. అమ్మ నా ఫన్ బకెట్ లేడీస్, సచ్చిన మా ఆవిడ్ని కాశీకి తీసుకెళ్ళకూడదు. ఏవండి మీతో మాట్లాడడం లేదు? అలాగే అలాగేనా, అసలు కారణం కూడా అడగరా? ఓలినా జాంగ్రి, ఏదైనా మంచి పని చేసినప్పుడు పెద్దలు దేనికి అడగొద్దన్నారే. అమ్మ బట్టలు సర్దుతుంది. అవునా ఓలే, బట్టలన్నీ సర్దుతున్నావే? ఎందుకేంటి, మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. పుట్టింటికే? ఏదో సరదాగా మాట తామాత్తుందని పుట్టింటికి వెళ్ళిపోతావేటే? మా అమ్మ ముందే చెప్పింది ఏ చిన్న గొడవ జరిగినా సర్దుకుపోమని, అందుకే సర్దుకుపోతున్నా.
గుడ్ మార్నింగ్ సార్. హే గుడ్ మార్నింగ్, నువ్వేంటిక్కడ? చిన్న డౌట్ సార్. డౌటా? క్లాసులో అడగచ్చు కదమ్మా. అంటే కొంచెం పర్సనల్. పర్సనల్గానా? అడుగు. అంటే సార్, హిప్నాటిజం గురించి తెలుసుకోవాలనుకుంటున్నా సార్, కొంచెం చెప్తారా? హిప్నాటిజం గురించా? దాని గురించి ఎందుకమ్మా ఇప్పుడు? అంటే చాలామంది చెప్తున్నారు సార్ హిప్నాటిజం అని, దాని గురించి తెలుసుకుందామని. హిప్నాటిజం అంటే మనం ఎదుటివాడి కళ్ళల్లోకి చూస్తూ వాళ్ళని మన వైపు వశం చేసుకుని మనం చెప్పిందల్లా చేసేటట్టు చేయడమే హిప్నాటిజం. నమస్తే సార్. రే ఇంకా అయిపోలేదురా? నాకు తెలుసు సార్, కానీ మీకేం తెలియదు అనే విషయం నాకు అర్థం. అదేంటి? హిప్నాటిజం గురించి చెప్పమంటే ఇంట్లో పిల్లల గురించి చెప్తారండి సార్, రోజు మాకం చూడలే. ఏమే వాతావరణం చల్లబడిపోయింది, వర్షం పడేలా ఉందే. అవునా, పొకడీలు బజ్జీలు ఏమంటారేమో, ఇంట్లో సెనాపిండి లేదు, గ్రెయిన్ రైడ్ గ్రీన్ రైడ్ అని చెప్పి కార్ తీసి బయటకు వెళ్లే ప్లాన్లు అన్నీ వేస్తున్నారేమో, నాకు అస్సలు మూడ్ లేదు. లేదంటే చల్లగా సిట్టింగ్ వేద్దాం అనుకుంటున్నారేమో. ఆమ్లెట్లు ఏమన్నారు? ఇంట్లో గుడ్లు లేవు. ఆ కిటికీలు మూసేసి టీవీలో చాగంటి కోటేశ్వర గారు సూక్తులు వస్తున్నాయి, కామ్గా వచ్చి చూడండి. నేనిప్పుడు ఏమన్నానే, భారతదేశంలో భర్తలకు కనీసం వర్షం పడుతుందని చెప్పి స్వాతంత్రం కూడా లేదా? వదినతో డైవర్స్ కన్ఫర్మ్ అయితే అంత హ్యాపీగా డాన్స్ చేసిన ఏందన్నా? అయినా వాళ్ళంతా ఈజీగా డైవర్స్ ఇయ్యరే, ఎంత కొంత అమౌంట్ సెట్ చేయమంటారుగా? ప్రతి నెల నా జీతంలో సగం ఇచ్చేయాలంటారా? పిచ్చిలేసింది అన్న నీకు, సగం జీతం పోతుంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావేంది? ఒరే అది ఉన్నప్పుడు పూర్తి జీతం ఖర్చు చేయదురా, ఇప్పుడు సగం జీతం మిగులుతుందిగా, హ్యాపీయే కదా. లాస్ట్ ఎపిసోడ్లో మీ భర్తలను కట్టేసి గంగా నదిలో ముంచి చంపేసిన కారణంగా మీ ఇరువురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. అయ్యో చెల్లి, ఇల్లు వచ్చేసింది కానీ నువ్వు వెళ్ళు, మిగతా విషయాలన్నీ నేను ఫోన్ చేసి మాట్లాడతానే. జాగ్రత్త అమ్మాయి. 14 సంవత్సరాలు ఒకే సెల్లో ఉండి మాట్లాడుకున్నా కూడా వీళ్ళ కరువు తీరలేదురా బాబు. ఏం ఫన్ బకెట్ లేడీస్రా. ఏంటి మార్నింగ్ 1 అవర్ ఈవినింగ్ 1 అవర్ కలవడమేనా? నీకు అసలు ఫ్రీ టైం ఉండదా? నీకు తెలుసు కదా బేబీ, నేను ఎంత బిజీయో. సరే మరి, మా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ గోవా వెళ్తున్నారు, నువ్వు కూడా 1 వీక్ లీవ్ పెట్టు, మనం కూడా హ్యాపీగా వెకేషన్కి వెళ్ళొద్దాం. కుదరదు. ఏ ఎందుకు కుదరదు? నేను ఎప్పుడైనా ఏదైనా అడిగితే ఒక్కసారైనా ఊ అన్నావా? అదేంటి, మొన్న నీతో వేగలేను బ్రేకప్ చెప్పేస్తాను నువ్వు అన్నప్పుడు ఊ అన్నాగా. జోక్ చేశా. నీకు జోక్లు ఎక్కువైపోయాయి. అసలు నువ్వు లీవ్ పెడుతున్నావా లేదా? కుదరదని చెప్పా కదా. ఏంటి కుదరదు? అసలు నువ్వు లేకుండా ఆఫీస్లో ఏం జరగదా? ఎందుకు జరగదు, అన్నీ జరుగుతాయి, కానీ నేను లేకపోయినా ఆఫీస్కి ఏ నష్టం లేదన్న విషయం మా ఎండీకి తెలిసిపోతుంది. ఏం కావాలి? అట్టిపళ్ళు డజన్ ఎంత? డజన్ 50. అమ్మో, మరి అర డజను? అర డజన్ అయితే 30. మరి ఒకటెంత? ఒకటే. ఒకటైతే 10. అర డజన్ 30 రూపాయలు అన్నప్పుడు 1 10 ఏంటండి? మరి ఒకటైతే అట్నే ఉంటుంది. 6 రూపాయలకు రాదా? 6 రూపాయలకా? దాని తొక్కు వస్తుంది తీసుకో. ఇంకో 4 రూపాయలు, నీ 6 రూపాయలు తొక్క, మొత్తం బరాబరు 10 రూపాయలు అయింది, వస్తా. ఏంటి కటింగ్ అని చిన్నగా చేయించుకున్నారు? నీ పొట్లగా చేతులకు దొరకకుండాను. ఏంటి పంచా? కాదు చేయరా, నీకోసం రాత్రి కొని తెచ్చి పెట్టాను చూసావా? చూశాను, అయినా అసలు నన్ను అడుక్కుండా ఎందుకున్నారు? ఆ రంగు నాకు సూట్ అవ్వదు, అయినా అంత పెద్ద బార్డర్ ఉంటే నాకు చిరాకు. అయినా గీతలేంటి? ఒక్కొక్కటి 0.67 మిల్లీమీటర్ ఉంది, కనీసం 1.4822 మిల్లీమీటర్ ఉంటే కానీ నాకు నచ్చదని మీకు తెలీదు? నీ బంగాళదుంప ఫేస్ కి నచ్చదని తెలిసి ఆ షాప్ వాడికి చెప్పొచ్చా, వెళ్ళి నీకు నచ్చింది తెచ్చుకో. ఆ మాట అన్నారు బతికిపోయారు. ఎల్లుండి మీ పుట్టినరోజు ఉంది కదా, అందుకే షాపింగ్ చేసి టీషర్ట్ కొన్నా, ఎలా ఉందో చెప్పండి. ఇందాక చీర కొన్నానని చెప్తే ఎదవంకలని పడతావా? ఇప్పుడు చెప్తాను ఈ సంగతి.
అసలు ఇది టీషర్టా? దీని టీషర్ట్ అని ఎవడన్నా అంటాడా? దీని ఎండ ఈ సార్లు అంటే మనిషిని అనుకున్నావా, జూలో జేబ్రా అని అనుకున్నావా? అసలు దీన్ని ఎవడన్నా వేసుకుంటాడా? టేస్ట్ లేదు అసలు. చార్లండి సమస్య ఏంటి? ఆ కలర్ మీకు చాలా బాగుంటుంది. రైస్ ట్యాగ్ కట్ చేసేసి కాలర్ కి పసుపు బొట్టు కూడా పెట్టేశాను. నోరు మూసుకుని వేసుకోండి. భారతదేశంలో భర్తలకు బట్టలు కొనుక్కునే స్వాతంత్రం కూడా లేదా? వాస్కోడి అమ్మకి పెళ్లి కాలేదు కాబట్టి జరిపోయిందిరా, లేకపోతే. ఏమైందిరా? ఏమైంది అంటావేంద్రా? వాడి ఇంట్లోంచి బయటికి గోగుడుతోనే ఏడికి పోతున్నావు, ఎందుకు పోతున్నావు, ఎవరితో పోతున్నావు, ఇంట్లో ఉండొచ్చు కానీ లేకపోతే నన్నే బయట తీసుకోవచ్చు కానీ క్వశ్చన్ లేచి దొబ్బుతుంటే ఇండియానే ఎప్పుడు కనిపెట్టేటోడు. ఒరే, ఇప్పుడు ఈ విషయం మీద ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావా? అది కాదురా, నా పిల్లలకి అట్లనే దొబ్బుతుంది నన్ను. అది సరే కానీ నువ్వెందుకు అంత ఫ్రస్ట్రేట్ అడుగున్నావు? ఒరే, ఈ ఏటీఎం వాళ్ళు తెగ డబ్బులు దొబ్బేస్తున్నారా? ఏమైంది ఇప్పుడు? ఇందాక దొరద బుట్టి ఏటీఎం కార్డ్ చేతిలో ఉందని మెడ మీద గీక్కున్నారా? అంతే, విత్ ఇన్ సెకండ్స్ మెసేజ్ వచ్చిందిరా, థ్యాంక్స్ ఫర్ యూజింగ్ యువర్ ఏటీఎం, 20 rupees హస్ బిన్ డెబిటెడ్ అని. చే, పెళ్ళంతా బయటకు వెళ్తే కిక్కే లేదు. వినపడుతుంది, తాళాలు తీయండి. తాళవా? తాళం నా దగ్గర ఎక్కడ ఉంది? తెప్పాలా మొక్కుందానా? అయినా నేను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి బీరో తాళాలు, ఇంటి తాళాలు నాకు ఎప్పుడైనా ఇచ్చి సచ్చావా? నీ దగ్గర ఉంటా చూడు. ఏవండి, తాళాలు పోయాయండి. పోగొట్టేవా? మీరు టార్చ్ పట్టుకోండి, నేనేమన్నా రాయితే తాళం పగలగొట్టా. తాళాలు తలకాయలు పాల్గొట్టాలంటే మీ వల్ల ఉద్దే బాబు. కొట్టవే గట్టిగా, నన్ను కొడతావు కదా గట్టిగా. కొడుతున్నా కదా. సరే మీరు కొట్టండి, నేను టార్చ్ పట్టుకుంటా. చూసావా? టార్చ్ మీరు పట్టుకున్నట్టు కాదు, ఇలా పట్టుకోవాలి, పట్టుకోండి. అనవసరంగా తాగినట్టున్నారా బాబోయ్, తలపట్టేసింది. ఏంటి తలపట్టేసిందా? రోజు క్వార్టర్ తాగేవాళ్ళు, నిన్న ఫుల్ తాగావు కదా. ఫుల్ ఆడ తాగానే 3 quarters, 90 pegs, 1 small, అంతే. అయినా నీకెలా తెలుసు? నాకెలా తెలుసా? అటు చూడు. ఎల్లు నన్నెల్ని. ఎల్లు నన్ను వెళ్ళమంటావా? ఎవడ్రీడు నువ్వు వెళ్ళవు నన్ను వెళ్ళవు. ఎల్లు నన్ను వెళ్ళమంటావా? ఓకే. అరే వెళ్ళమని చూపిస్తావు, వెళ్ళవు. ఎవడా నువ్వు? నిన్ను కొరికేస్తా, ఆగరా, అక్కడే ఉంటుంది. అరే ఆగరా. చెప్పండి. డాక్టర్ అది పర్లేదు, చెప్పండి. అది ఎలా చెప్పాలి అర్థం కావట్లేదబ్బా. అర్రే మీ ప్రాబ్లం గురించి మీరు చెప్పుకోవడానికి ఎందుకండి అంత మొహమాటం? డాక్టర్ దగ్గర లాయర్ల దగ్గర ఏది దాచకూడదు, చెప్పండి, పర్వాలేదు. ఓకే డాక్టర్, సిన్స్ మార్నింగ్ అన్లిమిటెడ్ ఫ్రీ అవుట్ గోయింగ్, యూరిన్ టోన్స్ కమింగ్, నో బ్యాలెన్స్ ఇన్ మై స్టమక్, ఇఫ్ ఐ రీఛార్జ్ విత్ ఇన్ 1 minute బ్యాలెన్స్ బికమ్స్ నిల్. డాక్టర్ కెన్ యూ ప్లీజ్ డిస్కనెక్ట్ దిస్ ఆఫర్. డాక్టర్ మోషన్స్ అని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదండి. అక్కా
అమెరికా వెళ్ళొచ్చావుగా, కొడుకు కొళ్ళు అక్కడే ఉన్నారు కదా. నీ పనే బాగుందక్క, అయినా వాళ్ళ సంసారం ఎలా ఉంది? దేవుడి దయవల్ల అంతా బానే ఉందమ్మా. మల్లుడు బంగారం తెలుసా, అమ్మాయిని బంగారంలా చూసుకుంటాడు. పొద్దున్నే లేచి గిన్నె కడిగి కాఫీ పెట్టి కాఫీ ఇచ్చి మరీ నిద్ర లేపుతాడు అమ్మాయిని. అసలు కాలు కింద పెట్టినివ్వడానుకు. అబ్బో, భలే అల్లుడు దొరికాడే, అంతా నీ కూతురు అదృష్టం అక్క. ఇంతకీ కొడుకు కొళ్ళు ఎలా ఉన్నారు? ఏం చెప్తావమ్మా, మహారాజులా పెంచాం. మహాతల్లి పనోడిని చేసి పడేసింది. పొద్దున్నే లేసి గిన్నెలు కడిగి ఆడే కాఫీ పెట్టిస్తే కాని నిద్రలేగదు అమ్మాయి గారు. ఏం చేస్తాం, ఆడి తలరా తల ఏడిసింది. అంతే అక్క, ఈ కోడళ్ళందరూ అలాగే ఉన్నారు. అల్లుడు పనిచేస్తే బంగారం, కొడుకు పనిచేస్తే దారుణమా? మీరు మారు, నేను మారను. మహానగరి కలకత్తా పురి నమహోలో గిలి ఔరావారది. అన్నా, కాలేజ్ కందరు బైక్ మీద వస్తున్నారు, నాకు బైక్ ఎప్పుడు కొనిస్తున్నావు? నేను నీకు బైక్ కొనివ్వను, వైలెన్ కొనిస్తా. వైలెన్ తో నేనేం చేయాలన్నా? మంది గొప్ప సంగీత విద్వాంసుల ఫ్యామిలీ. నాన్న వీణ నేర్చుకున్నాడు, అమ్మ హార్మోనీ నేర్చుకుంది, అక్క తబలా నేర్చుకోమంటే నేర్చుకోకుండా వాళ్ళ ఆయన్ని వాయిస్తుంది. ఇక నేనేమో దీంతో ఫిక్స్ అయ్యా. ఇక మిగిలింది నువ్వే. నువ్వు గనక వైలెన్ నేర్చుకున్నావంటే మన ఫ్యామిలీతో ఆర్కెస్ట్రా ట్రూప్ పెట్టేయచ్చు. నాకు వైలెన్ వద్దు, కావాలి. నీకు నేను ఇస్తా. నాకొద్దు, నాకు కావాలి. నీకు నేను ఇస్తా. నాకొద్దు, నాకు కావాలి. నీకు నేను ఇస్తా. నేను సాయంత్రం కొనుక్కొస్తున్నాను, నువ్వు నేర్చుకోవాలి అంతే. ఎరా, ఈ నెల రోజుల్లో ఏం నేర్చుకున్నావో వినిపించు. ఏట్రిదే వినిపించరా? ఏంట్రి సౌండ్? ఎవడ్రా ఆవిడే? ఏం పని పట్లేదు యాదవులకి. నువ్వు వినిపించరా? ఊకోనా, ఇప్పటికి 1 మంత్ అయిందన్నా, నువ్వు ఇంకా అదే బాలుంటే ఎట్లన్నా? అరే ఏమైందిరా, చిన్నపిల్లడు తీరా అట్లేడుస్తుండు అన్న. అదా లాస్ట్ మంత్ మా వీధిలో ఉన్న ఆడలంతా ట్రిప్ కి వెళ్ళారా? ఆ బస్ కి యాక్సిడెంట్ అయ్యి అందరు చనిపోయారు. ఆ షాక్ నుంచి అందరు బయటకు వచ్చారా, కానీ అన్న మాత్రం ఇంకా అదే షాక్ లో ఉన్నారా? జరిగిందా? అరే ఊకో అన్న, ఊకో. కష్టాలు నీకు కాకపోతే మనుషులకు వస్తాయా? మ్యాటర్ తెలియకుండా దాచుకోండి రా. ఏమైందన్నా? ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే ఇంకేదో గాలి ఇంకొకటి ఏడ్చాడంట. లాస్ట్ మూమెంట్ లో మా ఆవిడ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని వెనక్కి వచ్చిందని నేను బాధపడుతుంటే మధ్యలో మీకు కాకి గోలేంట్రా? సార్, పాపం లేని నా షాప్ లో ఒక పనులు పెట్టుకున్నాను సార్. వాడు ఇంత ఇంత అని 10 లక్షలు డబ్బులు కొట్టేశారు సార్ వాణ్ణి. ఓకే ఓకే, కూల్ కూల్. ఇప్పుడు ఏంటి, అతని మీద కేసు పెట్టాలనుకుంటున్నారా? కేసుని వచ్చారు అడిగి మీరు రండి, వాడికి 4-5 భయంకర సెక్షన్లు చెప్పి ఆ నిజం రాబట్టండి, సరేనా? సరే ఓకే సార్. వాడు డెఫెండెం సార్. ఓ, మళ్ళీ ఇదొకటి ఉందా? సరే పదండి. ఇదేంటండి, ఎక్కడికి తీసుకొచ్చారు? నిర్మానుషమైన ప్రదేశం కదా, అందుకే. వీడే దొంగ. ఏ చెప్పరా, నా డబ్బులు ఎక్కడ దాచిపెట్టావు? చెప్పరా చెప్పరా. ఏమంటున్నాడండి? నాకేం తెలియదు అంటున్నాడయ్యా. వీడు ఎలాగే అంటాడండి, చెప్పకపోతే పేక తెగిపోతే చెప్పండి. ఓకే ఓకే ఓకే. బే 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 బే. ఓహో, ఈడ షాప్ వెనకాల గొయ్యి తీసి పాత పెట్టాడా 10 లక్షలు? మాస్టారు,
ఇప్పుడే ఉన్నాడు. ఇప్పుడా నువ్వు వాడినేం పీకలేవంట, పైన పటారం లోన లొటారం అంట. నువ్వు పైన పటారం లోన లొటారం అంటావు నన్ను? ఇప్పుడా 10 లక్షలు మనకే.